చాలా కాన్ఫిడెంట్గా చేయగలిగానండి. సో నాకు ఈ సినిమాని ఇంకా తీయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రేష్మా స్టార్స్ బ్యానర్ తరఫునే చేసామండి అన్నీ, మొత్తం బిజినెస్ ఏంటి రిలీజ్ ఏంటి. మా సంస్థనే మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఏది చేసినా మా ఆ రేష్మా స్టార్స్ అన్నీ సక్రమంగా చేసామని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. థ్యాంక్ యూ సార్. రేష్మా స్టార్స్ నమస్కారం అండి. ఈ మీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టింది కూడా రేష్మా స్టార్స్ శ్రీవల్లిని సక్సెస్ఫుల్గా మేము రిలీజ్ చేయగలిగినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి గాను పెట్టడం జరిగిందండి. అలాగే ఈ రేష్మా స్టార్స్ నుంచి వచ్చిన శ్రీవల్లిని ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మా మొదటి ప్రయత్నం రేష్మా స్టార్స్లో శ్రీవల్లి వచ్చింది, అది విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్లో అనేది మా అందరికీ ఒక గర్వకారణం అండి. రాజ్కుమార్ గారు చెప్పినట్టు నిజంగానే శ్రీవల్లి మాకు మంచి కాన్ఫిడెన్స్ని ఇచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ మొదటి సినిమా రేష్మా స్టార్స్ది బ్యానర్ నుంచి రిలీజ్ చేయడం అనేది నిజంగానే మాకు 50% సక్సెస్ అండి. సో దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారండి. ఆల్మోస్ట్ ఒక 200 థియేటర్స్లో మేము రిలీజ్ చేయగలిగామనేది నేను ఒక రకంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మేము రిలీజ్ చేయగలిగామండి. సో దానికి సహకరించిన అందరికీ ఈ సక్సెస్లో చాలా వరకు పాత్ర పాత్రికేయులదేనండి. అందుకనే మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలంటే అది వెళ్ళాల్సింది మీ ద్వారానే. సో మాకు ఈ సహాయం అందించినందుకు, రేష్మా స్టార్స్ మొదటి చిత్రానికి మీ సహాయం అందించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రేష్మా స్టార్స్ ఇది ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు చాలాసార్లు చెప్పారు మీకు లాస్ట్ ఆటలో, ఒక సినిమా తీసేసి వెళ్ళిపోదామని అయితే రాలేదు. కష్టం వచ్చినా కష్టంతో వచ్చినా సక్సెస్ చాలా ఇష్టంగా ఉంటుంది. సో కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా నిలబడాలని మేము అనుకున్నాం, ఇంతవరకు నిలబడ్డాం. అలాగే సినిమాలు ఇక మీద తీయాలనుకున్నాం. రేష్మా స్టార్స్ నుంచి మొదటి సినిమా కావడం వల్ల శ్రీవల్లి కంప్లీట్ అయ్యి రిలీజ్ చేసే వరకు రెండో చిత్రం స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంలో మేము ఉన్నామండి, అభిప్రాయంతో వచ్చాము. ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల తెలుగులో శ్రీవల్లిని రిలీజ్ చేయగలిగామండి. సో ఇక మీద కంటిన్యూస్గా సినిమాలు తీయాలని మేము అనుకుంటున్నాము శ్రీవల్లి తర్వాత రేష్మా స్టార్స్లో. సో ఆ ప్రయత్నంలో మేము కథలు వింటున్నామండి. నెక్స్ట్ ప్రొడక్షన్ సుకుమార్ గారి ఆధ్వర్యంలో చేయాలని, ఆయనతో కలిసి చేయాలని అనుకున్నాము. సో అది త్వరలో మీకు ప్రకటిస్తాము. అది కాకుండా ఇంకా చాలా కథలు కూడా వింటున్నామండి. కొత్త సబ్జెక్టు కథలో బలం ఉన్న కథలను తీసుకొని అది లిమిటెడ్ బడ్జెట్లో ఉండేలాగా తీసుకొని చేయాలని అనుకుంటున్నామండి. ఒకటి ప్రొడక్షన్ చేస్తూ ప్రొడక్షన్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకొకటి చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మీ సహకారం ఉంటే, ఇదే విధంగా మాకు ఆ దేవుడు దయ ఉంటే దాన్ని ఫ్యూచర్లో చేయాలని, అలా జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. తర్వాత రేష్మా స్టార్స్ని అది ఇప్పుడు ముందు మీకు చెప్పింది అదే, మీకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల శ్రీవల్లి షో రేష్మా స్టార్స్ మీకు వేయడం అవ్వలేదు. దానికి నేను చాలా చింతిస్తున్నానండి. నాకు తెలిసి నేను చేసేసరికి నెక్స్ట్ సినిమాలు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చూసుకుంటానని నేను చెప్తున్నాను మీకు. తర్వాత ఇలాగే ఈ ప్రయత్నంలో మేము ఏమైనా చేసినా కూడా చాలామంది పాత్రికేయులు మాకు సలహాలు ఇచ్చారు ఫోన్ చేసి, అవన్నీ నేను గుర్తించానండి, అవన్నీ నా బ్రెయిన్లో ఉన్నాయి. ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటామండి. సో కొత్త ప్రొడ్యూసర్ మమ్మల్ని మీరందరూ ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా వెన్నుదన్ని ఉండి ఇంతవరకు శ్రీవల్లికి మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వాళ్ళందరి సహాయ సహకారాలు మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో కూడా రేష్మా స్టార్స్ వెనకే వాళ్ళందరి సలహాలు సహకారాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఆ దేవుడి దయ కూడా మాకు ఉంటుందని మేము అనుకుంటున్నానండి. ఈ బ్యానర్ కాదు, రేష్మా స్టార్స్ అంటే ఆయన కన్న బిడ్డ లాంటిది అని ఆయన చెప్పారు మీ అందరికీ. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తారు ఆయన. ఆయన ఎప్పుడు మా కూడా ఉండి మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో కూడా మాకు సలహాలు సహకారాలు ఇస్తారని ఆశిస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. సో
బేసిక్గా నాకు రేష్మా షార్ట్స్కి థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఇంత మంచి కొత్త కొత్త కాన్సెప్ట్ని వాళ్ళు తీద్దామని ముందరకు వచ్చినందుకు, అండ్ డైరెక్టర్ గారు ఈ కాన్సెప్ట్ వాళ్ళకి నరేట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇదేదో నా కోసమే చేసినట్టుంది అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ విజేంద్ర ప్రసాద్ గారు అండ్ రేష్మా ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలో గౌతమ్ క్యారెక్టర్ బాగా రావడం వల్ల దాని వెనకాల ఉండేది మొత్తం డైరెక్టర్ గారే అండి. సో ఐ వాంట్ టు మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది గౌతమ్ క్యారెక్టర్కి. లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగున్నాయి. అండ్ నాకు యుఎస్ నుంచి కాల్స్ రావడం కానివ్వండి, మిగతా వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు, అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ 20 మినిట్స్ సినిమా చాలా బాగా వచ్చింది, ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగున్నాయని. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు చూసి ఇంత బాగా ఆదరించినందుకు. అండ్ ఇలాంటి సినిమాలు రేష్మా ఆర్ట్స్లో ఇంకా రాబోతున్నాయని చెప్పడానికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అండ్ తొందరలో విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ వాట్ ఐమ్ గోన్ డూ. సో మీ 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 సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్ అండి. సక్సెస్ అంటే ఏంటి, దాని కొలమానం ఏంటి? దేన్నన్నా మనం కొలిచేటప్పుడు పక్కన ఒక గీత ఉంటే దాని పక్కన ఒక గీత చిన్నదా పెద్దదా చెప్పగలం. సో మా శ్రీవల్లి సక్సెస్కి కొలమానం ఏంటో ఒకసారి వివరిస్తానండి. ఈ రోజుల్లో కొత్త వాళ్ళతో సినిమా చేయటం, దాన్ని రిలీజ్ చేయటం ఒక యజ్ఞం అండి. ఆ యజ్ఞం సక్సెస్ఫుల్గా చేయగలిగిన మా ప్రొడ్యూసర్స్. అంతేకాదు ప్రతి ఏరియా కూడా అమ్మగలిగారు, అదొక యజ్ఞం. అక్కడ పాస్ అయ్యారు, కొన్న బయర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, అదొక యజ్ఞం. అక్కడ పాస్ అయ్యారు. లెక్కలంక నాకు పూర్తిగా తెలియవు కానీ ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో అన్నిటికన్నా శ్రీవల్లి చాలా బాగుందని చెప్పని బయర్స్ దగ్గర నుంచి టాక్ వస్తుందని చూపెట్టున్నారు. అక్కడ సక్సెస్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యం నాలాంటి తిక్కబడితో సినిమా తీసి సక్సెస్ అయ్యారు, అది కూడా పెద్ద సక్సెస్ అన్నిటికన్నా. ఐ థ్యాంక్ యూ సిన్సియర్లీ ఫర్ బోత్ ఆఫ్ యూ నా ట్యాంట్రమ్స్ అన్ని భరించినందుకు. ఇంకా చూస్తే ఆర్టిస్ట్ల పరంగా చూస్తే రజత్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు, రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. అన్ఫార్చునేట్లీ రజిత్ నీ క్యారెక్టర్ ట్విస్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు రిలీజ్ ముందు మాట్లాడలేకపోయాను, మాట్లాడితే కథ రివీల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ధైర్యంగా చెప్పచ్చు నేను మొత్తం అతను తీసుకున్నదే అతనిలో ఒక నెగిటివ్ షేడ్ చూసి తీసుకున్నాను, అది అద్భుతంగా పోషించాడు. నా సిన్సియర్ అడ్వైస్ రజిత్, కాన్సన్ట్రేట్ ఆన్ నెగిటివ్ రోల్స్. నెగిటివ్ రోల్స్ ఎప్పుడైతే పాస్ అయ్యో దాంట్లో నుంచి పాజిటివ్ మార్కం చాలా ఈజీ. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, హిందులో శత్రుఘ్న గారు, రజనీకాంత్ గారు, ఎవరు చూడు, చాలా ఈజీ నెగిటివ్ షేడ్స్లోంచి ఆడియన్స్ దృష్టిలోకి వెళ్ళిపోవటం. ఎప్పుడైనా పాజిటివ్గా మార్చు, మై సిన్సియర్ అడ్వైస్ టు యూ. అట్లాగే మా హీరోయిన్ నేహ, క్యాప్టెన్ చౌదరి, ఇంకా మిగతా పాద రాజీవ్ కనకాల గారు అందరూ కూడా అద్భుతంగా చేశారు. ఇందులో ఎవరన్నా సరిగ్గా చేయలేదంటే అది నేనే. నాకు ఇంత మంచి సపోర్ట్ ఉండిన ప్రొడ్యూసర్ దొరికిన, అఫ్కోర్స్ ఐ డిడ్ ఎ రైట్ స్టోరీ, నా స్టోరీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. దాన్ని నేను అనుకున్న స్థాయిలో దాన్ని తీసుకురాలకపోవటానికి ఐ ఓవ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ అపాలజైజ్ సిన్సియర్లీ, సభాముఖంగా మా ప్రొడ్యూస్ నేను అపాలజీ చెప్పుకుంటున్నాను. నేను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై లెట్ మీ ఓన్ ఇట్. ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలండి, ఇట్స్ మై లెట్ మీ ఓన్ ఇట్. ఇంతేకాదు ఇప్పుడు చెప్పానండి, రేష్మా బ్యానర్ అంటే అది వాళ్ళ అమ్మాయి పేరు పెట్టిన బ్యానర్, అది వాళ్ళ కన్న కూతురు అయితే నా పెంపుడు కూతురు అండి ఈ బ్యానర్ అండి. నేను బతుకున్నంతకాలం ఆ బ్యానర్ పైకి రావడానికి ఏమి చేయాలో నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సభాముఖంగా భావి రచయితలకి, భావి డైరెక్టర్లు కూర్చున్న అవకాశం అండి. మీ దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి, తక్కువ బడ్జెట్లు అయ్యేది ఉంటాయి, తప్పనిసరి కథలు పెట్టి మా రేష్మ బ్యానర్ రండి. అందులో ఏదైనా మంచి విషయం ఉంటే నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని తెరకెక్కడానికి నా సాయశక్తులైన సహకారాలు అందిస్తాను. అండ్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ప్రెస్ ఫర్ ద కోఆపరేషన్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్. మీరంటూ లేకపోతే మేము లేవండి. మీ పెన్న బలమే మా సినిమాకి బలం, కండా బలం. మీరించిన సహాయ సహకారాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రేక్షక దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మళ్ళీ ఇంకో అవకాశం నాకు మిమ్మల్ని అడ్రస్ చేసి రావాలని, ఇంకా మంచి సినిమా తీసేనన్న గర్వంతో మీకు నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.